నమస్తే ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో ఉన్నాము మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రేణ్ కుమార్గా ఉన్నారు సార్ నిన్న జరిగినటువంటి శాద్ ఘటన మీద ఇప్పటికే రాష్ట్ర దళిత నాయకులంతా ఇతర నాయకులంతా కూడా స్పందిస్తూ ఉన్నారు సో దీని మీద మీరు ఏం చెప్తాను నేను అక్కడికి వెళ్ళిరు బాధితురాలని పరామర్శించారు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా అక్కడికి పోవడం జరిగింది చాలా అవమానకరమైన సంఘటన జరగరాని సంఘటన చాలా దౌర్జన్యకరమైన సంఘటన ఇంకా అంతకుమించి నేను చెప్పలేను ఒక మహిళ మీద ఒక దళిత మహిళ మీద నిస్సహాయ మహిళ మీద పోలీసులు ఐదు రోజులుగా చిత్రహింసలు పెడుతున్నా కూడా ముఖ్యమంత్రి గారికి హోంమంత్రి ఆయన్నే ముఖ్యమంత్రి అయిందే ఆయనకు ఈ విషయం తెలియకపోవడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఈ ప్రభుత్వం ఒక పథకం ప్రకారమే మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నది ముఖ్యమంత్రి స్వయాన మరి మహిళా ఎమ్మెల్యేలైన సవితా ఇంద్రారెడ్డి గారు సునీత లక్ష్మారెడ్డి గారి మీద కూడా కించపరిచే విధంగా వారిని మాట్లాడడం జరిగింది అది అండగా చూసుకొని దానం నాగేందర్ గారు కూడా మరి మాతృమూర్తులను తిట్టే విధంగా మాట్లాడడం జరిగింది అది అండగా చూసుకొని ఇలా పోలీసులు మేము ఏం చేసినా నడుస్తుంది ఆ మహా అంటే సస్పెండ్ చేస్తారు దాని తర్వాత ఏం చేస్తారన్న భావనతో పోలీసులు కూడా ఇష్టం వచ్చినట్టు మహిళలను చిత్రహింసలు పెడతా ఉన్నారు ప్రభుత్వ వైఫల్యం అనుకోవాలా అధికారుల నిర్లక్ష్యం వల్ల రెండు అండి అధికారులు ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉంటారు ప్రభుత్వం నుంచి ఎలాంటి పర్యవేక్షణ లేనప్పుడు అధికారులు నిర్లక్ష్యంగా ఉంటారు అధికారులు అనేవాళ్ళు ప్రభుత్వం ఇచ్చే డైరెక్షన్తో పనిచేస్తారు ప్రభుత్వంలో డైరెక్షన్ ఇచ్చేటోడే లేడు ఇచ్చేటోడేమో రాంగ్ డైరెక్షన్లో ఉన్నాడు ఇచ్చే వ్యక్తి రాంగ్ డైరెక్షన్లో పోమంటున్నాడు ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు లాఠీ పోలీసింగ్ చేస్తాం రైట్ పేగులు మెడకేసుకుంటాం శవాల మీద నడుస్తాం తర్వాత బూతులు తిట్టేటోళ్ళనే వెనుకేసుకొచ్చి తెలంగాణ యాసలు ఇట్లనే మాట్లాడతారని చెప్పడం అదేవిధంగా మీరు ఆ రోజు చేయలేదా అందుకరకే మేము ఏం చేస్తున్నాం వాటర్ బౌటరీ ఇవన్నీ కూడా ఈ రాంగ్ డైరెక్షన్లో పోతున్నాయి కాబట్టి పోలీసులు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తున్నారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు అంటున్నారు ఆ ఇష్యూ జరిగినప్పుడు మొదటగా దాన్ని వెలికి తీసిందే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ ప్రతిపక్ష నాయకులు వచ్చి రాజకీయం చేస్తూ ఉన్నారు గత పరిపాలనలో పదేళ్ల పాటు అనేక రచకాలు లాకప్ లేకపోతే ఇవన్నీ ఉన్నా ఎందుకు అప్పుడు మాట్లాడలేదు ఎందుకు దీన్ని రాజకీయం చేస్తున్నారు దీనికి ఏం కాంగ్రెస్ పార్టీకి తెలిసిన అది ఒక్కటే డైలాగు ఏమనంటే రాజకీయం రాజకీయం అంటున్నారు అవునండి రాజకీయ పార్టీలు ప్రజలకు హక్కులకు భంగం కలిగినప్పుడు తప్పకుండా వస్తారు అధికారంలో ఉన్నడు నువ్వు నువ్వు పోలేగా మరి నువ్వు పొయ్యి తర్వాత వాళ్ళను ఎందుకు పోలీసు వాళ్ళను వెంటనే సస్పెండ్ చేయలేదు మేము పోయేదాకా ఎందుకు దాచిపెట్టిండ్రీ వాళ్ళను అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఎందుకు ఈ విషయం బయటకు రాలేదు అదేవిధంగా ముఖ్యమంత్రి అమెరికా పోయిన తర్వాత ఎందుకు రిలీజ్ చేసిండ్రీ ఇది ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా రాజకీయం వాళ్ళు చేస్తున్నారు ఈ రాజకీయాన్ని వాడుకొని దళితుల మీద దాడులు చేస్తున్నారు మహిళల మీద దాడులు చేస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు గుండాగిరి చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు రాజకీయం మేము రాజకీయ పార్టీగా రాజ్యాంగబద్ధమైన సంస్థగా మేము పోయి వాళ్ళ హక్కులు కాపాడుతున్నాం అది మేము చేస్తున్నాం మరి ఎవరు ఇది 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 రాజకీయం అంటే ఓకే ఓకే విత్ దట్ వెలుగు